కుక్కట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్లో కురిసిన భారీ వర్షాలలో మూర్చతో నాలలో పడిపోయి మహమ్మద్ సమీద్ చనిపోవడంతో 5 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు సీఎం సహాయ నిధి నుంచి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతూ చిన్న వయసులోనే ఇలా చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని, సీఎం కేసీఆర్ ఈ విషయంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు. ఆపదలో ఉన్న వారికి ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని, అలాగే వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా వారికి ప్రభుత్వం తరపున నిత్య అవసరాలు కూడా అందిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకుంటామని మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలియజేశారు. ట్వంటీ ఇయర్స్ అబ్బాయి నీళ్ళ తడిసి ఇమీడియట్గా పోతుంటే ఆయన క్విట్స్ వచ్చేసి ఇమీడియట్గా చనిపోయింది. ఆ చనిపోయినందుకు ఇమీడియట్గానే ఆ సీఎం పెద్దలు కేసీఆర్ గారు పెద్ద మనసుతో అట్లనే జిహెచ్ఎంసీ వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున గవర్నమెంట్ తరఫున 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇష్టం నష్టపోయారు. పాపం పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే 17 ఏళ్ళు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ చనిపోయినందుకు చాలా బాధ ఉన్నారు. ఇక్కడ ఈ విపత్తు అనేది నేను చిన్నప్పటి సమయంలో నేను పుట్టినప్పటి సమయంలో ఇంత పెద్ద వర్షాలు పడలేదు. పెద్ద ఎత్తున మొన్ననే కరోనా వచ్చింది. కరోనాలో కూడా పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ కానీ పోలీసు అధికారులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా కార్పొరేటర్లు కానీ పెద్ద ఎత్తున అందరినీ కూడా ఆదుకున్నారు.